హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ లాలీపాప్స్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఇవి పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, అలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలి అనేది నేను ఈరోజు చూపిస్తాను. నేను ఇక్కడ డ్రమ్ స్టిక్ యూస్ చేస్తున్నానండి చికెన్ దీనికోసం, లాలీపాప్స్ కోసం. సో దీన్ని ఫస్ట్ రెండు రకాలుగా కట్ చేసుకోవచ్చు. నేను రెండు రకాలు చూపిస్తున్నాను మీకు. ఇలా పైనుంచి కిందికి నైఫ్తోని చీల్చి మధ్యలో కూడా ఒక సన్న బోన్ ఉంటుందండి, అది చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి, అంటే ఆ బోన్ మనం చూసుకోకుండా దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే అది మనకి అరచేతిలో గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒక సన్న బోన్ ఉంటుంది ఈ డ్రమ్ స్టిక్ లోపల, అది మన చేతి తగలకుండా జాగ్రత్తగా చేయాలి. ఇదేంటంటే ఫ్లెష్ అంతా ఉంది కదా, ఆ ఫ్లెష్ అంతా కట్ చేసి పైకంతా ఇలా చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చేయడానికి ట్రై చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. కంటే ఆ బోన్కున్న ఆ ఫ్లెష్ అంతా పైకంతా లాగేసేయాలి, సో దట్ అది లాలీపాప్ లాగా అవుతుంది. నేను ఇంకొక పీస్ కూడా చేసి చూపిస్తాను, మీరు అది కూడా జాగ్రత్తగా చూసారంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. వీటిని యాక్చువల్లీ వింగ్స్తో కూడా చేస్తారండి, వాటితో చేస్తే ఇంకొంచెం చిన్నగా ఇది బోన్ నేను చూపించింది. ఇప్పుడు చూసారు అక్కడ మధ్యలో చిన్న బోన్ ఉంది, అది వింగ్స్తో చేస్తారు. నేను ఈరోజు డ్రమ్ స్టిక్స్తో చేస్తున్నాను. సో ఇలా ఫ్లవర్ లాగా పైకి చేసేసి ఉంచితే ఇవి లాలీపాప్స్ చేయడానికి ఇలా చేస్తారు. అండ్ ఈ బోన్కున్న ఫ్లెష్ అంతా కూడా నీట్గా తీసేసేయచ్చు, కావాలంటే ఉంచవచ్చు, అది మీ ఇష్టం. కొంతమంది ఆ బోన్ కింద అది కూడా కట్ చేస్తారండి అంత పొడవు కూడా ఉంచకుండా, బట్ నా దగ్గర ఆ బోన్ కట్ చేసే అంత స్ట్రాంగ్ నైఫ్స్ లేవు, అంటే కత్తి లేదు. సో నేను అదేం కట్ చేయట్లేదు. పైన ఎక్స్ట్రా లెగ్ దగ్గర ఉన్న బోన్ ఒకటి కొంచెం పైకి వచ్చింది, అది అంత టేస్ట్ ఏమి ఉండదు. సో ఆ పార్ట్ కూడా నేను తీసేసేస్తున్నాను. సో ఇలా ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పీస్ చూపిస్తాను చూడండి, మీకు ఇది ఇంకా ఈజీగా ఉంటుంది ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. జస్ట్ ఇక్కడంతా కోసేసి ఇందాక దానిలాగే చేయాలి. ఇక్కడైతే మీరు వింగ్స్ యూజ్ చేసినట్టయితే ఇంకా ఈజీగా ఉంటాయండి చేయడానికి. డ్రమ్ స్టిక్ అయితే ఏమవుతుందంటే చాలా లావుగా వస్తాయి అండ్ ఎక్కువ ఆయిల్ పడుతుంది డీప్ ఫ్రైకి, కాకపోతే దీంట్లో ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది తినడానికి. అదే వింగ్స్తో అనుకోండి మనకి బోన్ ఎక్కువ ఉండి తినడానికి ఫ్లెష్ తక్కువ ఉన్నట్టు అని అనిపిస్తుంది. అదే డ్రమ్ స్టిక్లో అయితే మనకి తినడానికి మీట్ ఎక్కువ ఉన్నట్టు అని అనిపిస్తుంది, తినేటప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఇట్లా నైఫ్తోనే కిందికి అనేసుకోవచ్చు, బట్ మీరు జాగ్రత్తగా ఉండాలి మధ్యలో ఉండే చిన్న బోన్తో. సో దీన్ని కూడా ఇందాకట్లాగానే ఫ్లవర్ లాగా చేసేసి ఉంచాలి. చూసారు కదా ఇలా హ్యాండ్స్తో పైకి పుల్ చేస్తే మంచిగా అయిపోతుంది. ఇవి చేయటానికి కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత కుక్ చేయడానికి త్వరగానే అయిపోతాయండి. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు. నేను ఇయర్లో ఒకసారి కూడా చేయను, మా మొన్న యానివర్సరీ కోసం చేశాను. ఇలా అన్నీ వాష్ చేసుకొని నీట్గా చేసి పెట్టుకున్న వాటిని, ఇలా ఫ్లవర్స్ లాగా చేసి పెట్టుకున్న వాటిని ఫస్ట్ బేసిక్ మ్యారినేషన్ చూపిస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను, ఒక 6 లెగ్ పీసెస్కి. కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడరు అంటే జీలకర్ర ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం రుచికి సరిపడా అండి. కొంచెం నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ వేసాను, నిమ్మరసం ఎక్కువే వేసాను. ఇదేంటంటే ఇప్పుడు మనం ఫ్లవర్ లాగా చేసాం కదా, సో లోపల బయట అంతా పట్టేలాగా మ్యారినేషన్ ఇది ఎక్కువసేపు పడుతుంది. జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ ఫ్లవర్స్ లాగా చేసేసి ఉంచాలి. దీన్ని ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక 30 మినిట్స్ పెట్టాలండి. ఇలా చేసేటప్పుడు ఈవెన్గా, అంటే మనకి ఫ్లవర్ లాగా చేసాం కాబట్టి లోపల పక్కకి ఉప్పు అవి వెళ్లకుండా ఉంటాయి, కానీ మనం మన హ్యాండ్స్తోనే చేయాలి దీని మ్యారినేషన్. అండ్ బాగా మసాజ్ చేసినట్టుగా చేయాలి ముక్కలకి. అండ్ నేను చెప్పడం మర్చిపోయానండి, ఈ ముక్కలు నేను కడిగే ముందు ఒక 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచాను. అప్పుడు చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, మన షాప్స్లో కొనేది అంత ఫ్రెష్గా టెండర్ ఉండదు. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసి ఉంచాను. 30 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం నేను మైదా పిండి వేసాను అండ్ కొంచెం ఉప్పు, కొంచెం కారం
అంతేనండి, ఎగ్ అనేది ఆప్షనల్ అండి. నాకైతే పెద్దగా స్మెల్ నచ్చలేదు, బట్ వేశాను. తినేటప్పుడు బాగానే ఉంది కానీ వండేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అయ్యో అనవసరంగా వేసాను అనిపించింది. ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్మెల్ నాకు నచ్చలేదు. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మ్యారినేషన్ మసాజ్ చేయటం కొంచెం కష్టమే. జాగ్రత్తగా చేయాలి, అంటే లోపల దాకా పట్టేలాగా చేయాలి. సో ఇలా చేసిన దాన్ని వెంటనే మనం ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు ఏం పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒక పెద్ద కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఒకసారి ముక్కంతా ఇలా చేసి వేస్తే ఏమవుతుందంటే అన్ని సైడ్స్ ఈవెన్గా కుక్ అవ్వడానికి ఉంటుంది. సో పెట్టేటప్పుడు ఒకసారి ఆయిల్లో అంతా కదిలిపిస్తూ వేసి దీన్ని మనం వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ కదిలించకుండానే కుక్ చేయాలండి. ఎందుకంటే ఇది 10 మినిట్స్ పడుతుంది యాక్చువల్లీ కుక్ అవ్వడానికి. పీస్ చూసారు కదా చాలా లావుగా ఉంది. సో ఒక 5 మినిట్స్ ఒక సైడ్, ఇంకొక 5 మినిట్స్ ఇంకో సైడ్ అలా మారుస్తూ కుక్ చేయాలి. అండ్ లెగ్ దగ్గర అంటే మనం స్టిక్స్ ఉన్నాయి చూసారా, అక్కడ కూడా లోపలికి ముంచుతూ ఉండాలి. అన్ని సైడ్స్ ఆయిల్లో మునిగేలాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. లేదంటే చాలా చికెన్ పైకే ఉంటుంది, అండ్ ఒకవైపు బాగా కుక్ అవుతుంది అండ్ ఒకవైపు బాగా కుక్ అవ్వదు. సో అందుకని మనం పెద్దాక ఒక 5 మినిట్స్ తర్వాత నుంచి ముక్కంతా లోపలిగా మునిగేలాగా చూసుకుంటూ కదిలిస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది. రెడీ అయిన దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వెంటనే వేయకూడదండి. ఆయిల్ ఒక 1 మినిట్ వదిలేయాలి. మళ్ళీ ఆయిల్ వేడవటానికి ఒక 1 మినిట్ అలాగే ఉంచేసి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేయాలి. ఇలా తీసిన వెంటనే సెకండ్ బ్యాచ్ వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ వేడి సరిపోదు. ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే ఆయిల్ చాలా ఎక్కువ వేడవుతుంది, మళ్ళీ అప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేయొచ్చు. ఇందాకట్లాగానే ఇలా కదిలిస్తూ ఎక్కువ ఎక్కువ కూడా వేయకూడదండి. బాగా ఓవర్ క్రౌడెడ్ చేస్తే కూడా అవి చక్కగా కుక్ అవ్వవు. సో ఎక్కువ గ్యాప్ ఉండేలాగానే వేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే కూడా కదిలించొద్దు. వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత నుంచి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. అన్ని సైడ్స్ ఆయిల్లో మునిగేలాగా చూసుకుంటూ హై నుంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. లోలో పెట్టుకోవద్దు, ఎక్కువ వేడి వద్దు, ఎక్కువ తక్కువ ఉండకూడదు. అంటే మీడియం నుంచి హైలో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా తినేసినా కూడా బాగానే ఉంటాయండి, లేదంటే సీజనింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను సీజనింగ్ కోసం ఏ సాసులు కూడా యూజ్ చేయట్లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా క్విక్గా అయిపోయి చూపిస్తున్నాను. ఒక పెద్ద కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ కొరియాండర్ పికిల్ యూజ్ చేస్తున్నానండి నేను, అంటే కొత్తిమీర పచ్చడి యూజ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2 స్పూన్స్ బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు కారం అన్నీ పచ్చడిలోనే ఉంటాయి కాబట్టి సీజనింగ్లో మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు వేసాను సన్నగా కట్ చేసి, అండ్ ఉల్లిపాయ వేసాను. ఉప్పు కారం అవి ఏం వేయొద్దు, ఎందుకంటే మనం కొత్తిమీర పచ్చడి యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉప్పు కారం పులుపు అన్నీ సరిపడా ఉంటాయి. ఇవి చక్కగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఇలా వాటర్లో కలిపిన చట్నీని వేసేసి ఉంచాలి. 1/2 కప్ వరకు కలిపానండి వాటర్, కొంచెం కొంచెం కలుపుకుంటూ. ఈ వాటరు ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే చికెన్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇది బాగా మరుగొచ్చిన తర్వాత ఇలా చూసారు కదా బబుల్స్ వస్తున్నాయి, ఇలాంటి స్టేజ్లో చికెన్ వేసేసి కలపాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది బాగా మరిగిన తర్వాత వేస్తే వాటికి చక్కగా పడుతుంది, అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి, గ్రేవీ కొంచెం ఉంది కదా. సో నేనేం చేస్తున్నానంటే వేసేటప్పుడే ముక్కల్ని కొంచెం గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుతూ వేస్తున్నాను. ఇది కలపడం కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి, అందులోనూ కెమెరా పెట్టి తీస్తూ ఉంటే నాకు కంఫర్ట్ లేకుండా ఉండింది. సో కెమెరా వేరే యాంగిల్లో పెట్టేసి నేను తర్వాత చక్కగా కలిపేశాను. సో మీరు చూసారు కదా ఇందులో మనం సోయా సాస్ కానీ టమాటా సాస్ కానీ కెచప్లు కానీ వెనీగర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. డీప్ ఫ్రై చేసాము, అది అన్హెల్దీయే. అండ్ బట్ ఈ సోయా సాస్, వెనీగరు, టమాటా కెచప్ అలాంటివి అనేవి ఇంకా అన్హెల్దీ అండి. సో అవన్నీ యూజ్ చేయకుండా ఇలా మనం ఇంట్లో ఉండే, ఈరోజు నేను కొత్తిమీర చట్నీ యూజ్ చేశాను కదా, మీరు కావాలనుకుంటే గోంగూర చట్నీ యూజ్ చేసుకోవచ్చు, టమాటా చట్నీ, చింతకాయ పచ్చడి, ఏ పచ్చడైనా యూజ్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఇంట్లో తయారు చేసుకునే పచ్చడిలే వాడతానండి, బట్ ఒక్క కొత్తిమీర పచ్చడి మాత్రం నాకు ప్రియా వాళ్ళది, అంటే రామోజీరావు గారిది ఉంటుంది కదా ప్రియా పచ్చళ్ళని, అది చాలా బాగుంటుందండి. అది ఒక్కటి నేను స్టోర్లో కొనుక్కున్నది వాడుతూ ఉంటాను. ఈరోజు అది వేసాను. సో ఇలా వచ్చాయి, టేస్ట్ చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్, టేక్ కేర్.
స్టే హోమ్, స్టే సేఫ్.